ఓం సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష్య విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూలై నెల ఇరవై మూడవ తారీఖు లగాయతూ ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతో చాంద్రమానాన్ని అనుసరించి గోచార దర్శనం వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారితంగా చేసుకుని ద్వాదశ రాసులకి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో గురు రాహులు మేషరాశి ఎందు తులారాశి ఎందు కేతుగ్రహం సంచరిస్తూ ఉండగా రవి కర్కాటక రాశి ఎందు సంక్రమణం చేస్తూ ఉన్నారు సింహరాశి ఎందు శుక్ర బుధ కుజగ్రహాలు శుక్రుడు వక్రించి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నారు అలాగే వక్రించి శనేశ్చరుడు కుంభరాశి ఎందుకు తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉండగా చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత ఇబ్బందికరమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి వ్యయ చంద్రుని తోటి ఈ వారం ప్రారంభం కాబోతు ఉన్నది మరీ ముఖ్యంగా లాభంలో ఉన్నటువంటి చంద్రుడితోటి ప్రారంభమైన ఒకటిన్నర రోజు మాత్రమే చంద్రబలం ఉంటుంది ఆ తదుపరి రెండున్నర రోజుల పాటు మరీ ముఖ్యంగా మంగళవారం ఉదయం లగాయితు గురువారం మధ్యాహ్నం వరకు ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ రాశి వారికి అవి కొంత ఇబ్బందికరంగా మారనున్నాయి ఆ రెండున్నర రోజుల్లో చేసేటువంటి ప్రయాణాలు దా వాటిలో ఏమైనా ఇబ్బంది పడ్డము లేదా ఆ ప్రయాణాల వల్ల మనకు ఉపయోగం లేకపోవడము కొంత అధికమైనటువంటి శారీరక శ్రమ అలాగే మానసికమైనటువంటి భయం డబ్బు ఖర్చు బంధువులతోటి విరోధం లాంటివి ఆ రెండున్నర రోజుల్లో కనబడుతున్నాయి కాబట్టి ఆ రోజుల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి చేసేటువంటి ప్రతి వాగ్దానంలోనూ మన యొక్క స్థాయిని మన యొక్క శక్తిని గుర్తుపెట్టుకుని చేయాలి లేకపోతే అభాసుపాలు అవుతారని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఇక షష్టస్థానం ముందు రాహు మాత్రమే కొంత బలంగా ఉండేటువంటి గ్రహంగా ఈ రాశికి చెప్పుకోవచ్చును షష్టగురుడు అర్ధాష్టమ శని ఇక రవిగ్రహం యొక్క సంచారం కానీ కుజుడు కానీ శుక్రబుద్ధులు కానీ ఈ రాశికి అనుకూలంగా లేరు ఎప్పుడైతే ఒక రాశికి ఎనిమిది గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయో వారు చేసేటువంటి ప్రతి పనిలోనూ ఈ అష్టదిగ్బంధనం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఏ పని ముందుకు సాగకుండా ఉండడం మన ఉద్యోగంలోనూ మన వ్యాపారంలోనూ మన చదువులోనూ లేదా మన మన యొక్క సామాజిక స్థితిగతులు ఆర్థిక స్థితిగతుల్లో కూడా కొన్ని ఊహించినటువంటి ఇబ్బందులు మనల్ని పెడుతూ ఉండడం అనేటువంటిది ఈ గ్రహస్థితి వల్ల మనం చూడవచ్చు దీనివల్ల ప్రత్యేకించి మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు దీనికి తోడు జాతకంలో ఉండేటువంటి దశలు లేదా అంతర్దశలు కూడా యోగించకుండా ఉంటే అది మరింత క్లిష్టమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చును అనగా ఏది జరిగినా కొంత ఆకస్మికంగా జరుగుతుంది అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు రావడం లేదా మనం ఊహించినటువంటి విధంగా ఏదైనా మనం దారిలో వెళ్తున్నా కూడా మన దగ్గర హెల్మెట్ లేదనో లేదా మన దగ్గర ఏదైనా పేపర్లు లేవనో లేదా అతిగా వేగంగా వెళ్ళామనో ఇలా ఏదో ఒక రూపేణా మనం చలానాలు కట్టవలసి రావడం ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు లేదా మనం ఏ మాట మాట్లాడినా కూడా పక్కవారు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం దీనికి తోడు బయట పరిస్థితులే మనకి ప్రతికూలంగా ఉన్నాయనుకుంటే ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు అటు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం లేదా మన గౌరవానికి భంగం వాటిల్లేటువంటి విధంగా వారు మాట్లాడుతూ ఉండడం నీకు డబ్బు కావాలి అంటే నేను చెప్పింది జయనో లేదా నువ్వు దీన్ని ఒప్పుకోవాలనో లేదా మాకు ఇటువంటి భరోసా ఇవ్వాలనో ఇలా కొంత మనసు నొచ్చుకునేటువంటి మాటలు బంధువులు మాట్లాడుతూ ఉండడం లేదా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉండడం మీరు చెప్పినటువంటి మాటను వాళ్ళు లెక్క చేయకపోవడం లాంటి అంశాలు కూడా వృశ్చిక రాశి వారిలో ప్రధానంగా కనబడుతున్నాయి అయితే ఇన్ని సమస్యలు ఈ రాశికి ఉన్న లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు అయితే ఇన్ని సమస్యల్ని అనుభవిస్తూ వీటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు దీనికి కారణం రాహు యొక్క అనుకూలత ఉండడం కాబట్టి సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యల నుండి బయటపడేటువంటి శక్తి కూడా ఇదే గ్రహస్థితి మీకు ఇస్తుంది కాకపోతే వస్తాయి అనేటువంటి విషయంలో మనం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మనం ఇటువంటివి చెప్పడం జరుగుతుంది ఈ రాహు అనుకూలంగా ఉన్నంత వరకు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా ఏ రకమైన అనారోగ్య సమస్య వచ్చినా అన్నిటి నుండి కూడా చాలా తొందరగా బయటపడతారు కాబట్టి ఈ గ్రహాల తాలూకు అనుగ్రహం కోసమై ప్రతినిత్యము కూడా భగవద్ ఆరాధన చేస్తూ ఉండండి మరీ ముఖ్యంగా దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఉత్తరం గోడకి తగిలించి ప్రతిరోజు ఆయన స్తోత్రపారాయణ చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము పొగ రంగు గ్రే కలర్